గురి సో మీరు రాజశేఖర రెడ్డి కుటుంబం అని మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వివేకానంద రెడ్డి కూడా బాధితుడు కదా ఆయన ఎందుకు ఏం బాధితుడు మీలాగే ఆయన కూడా ఒక బాధితుడిగా చూడలేరు ఏం మా పార్టీనా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బాధ్యత మా పార్టీనా మాకేమన్నా సంబంధమా వాళ్ళు వాళ్ళు చంపుకున్నారు వాళ్ళు వాళ్ళు చంపడం వాళ్ళ అలవాటు మాకేం సంబంధం వాళ్ళని చంపి వందలాది వేలాది కార్యకర్తలు మేమున్నాం ఎవరైనా తగులుతాం నాకుండే అంత పేరు ఎవరికీ లేదు టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్ మా కమ్యూనిటీ కూడా పెద్దది కడప జిల్లాలో పెడకంటి రేట్లో మేము మాకు ఇంతవరకు ఎప్పుడు అవకాశం రాలే త్రివందల నియోజకవర్గంలో కానీ ఆడగాని రెండు లక్షల పైచీలకు ఓట్లున్నాయి పార్లమెంట్లో పార్లమెంట్లో నాకు ఆశ లేదు నేను పోటీ చేయాలని కాని ఇంకోటి అని కానీ ఎవడు లేకపోతే నేనే తగులుతా పార్లమెంట్ కు నాకంటే పేరు ఎవరికి ఉంది నాకంటే బాధితుడు ఎవరుండారు బాధితుడు పార్టీకి కూడా ఎనలేని గౌరవం వస్తాది కదా హిమాలయ పర్వతానికి పెరిగినట్టు సగటు బాధలు పని ఎల్లవంతా మేము ఏ విధంగా చేయగలం మేము పార్టీని ఆర్డర్ దిక్కరించాం మాకు చంద్రబాబు నాయుడు తండ్రి వంటి వాడు ప్రతి ఒక్కరికి దారింది అంబేద్కర్ చెప్తా ఉండేవాడు నేను ఏ దారికి పోయినా ఎటు చూసినా నాకు కులభూతమే వచ్చింది నేను ఎటు చూసినా రావణాసురుని మాదిరి ఇరవై కన్నులు పెట్టుకొని చూసినా కాంగ్రెస్ లో వైసీపీ జగను బీజేపీ చూసామా మన అడదానే జగన్ టైపు బీజేపీతో అలయన్స్ లో ఉండే జనసేన చూసామా ఇంకా ఆయన అలయన్స్ అయితే ఇంకా ఈయన అట్లే ఉంటాది కదా ఇప్పుడు చూసామా ఇదింటాం మీ పార్టీలోకే వైఎస్ పోతా ఎవరు ఏదాంటికైనా జరుతాన్నారు అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడోళ్ళు అక్కడ ఇప్పుడు ఉభయచరం ఉంటుంది కప్ప ఉభయచరం అది నీళ్ళలోనూ బతది నెల మీద బత ఉభయచరం ఉంది మేము రాజశేఖర రెడ్డి కుటుంబం ఉండే వైపు మేము వాళ్ళ నీడను కూడా తాకం వివేకానంద రెడ్డి లేడు ఏమి సంబంధం వాళ్ళ భారీ బాధితులు అంటే మేము చెప్పినావా బాధితులంగాను ఏమైనా తెలుగుదేశం ఉన్నారా మమ్మల్ని నరికినప్పుడు ఏమన్నా వాళ్ళ భావనదులు కానీ ఆమె కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందే లేదు ఏ రోజైనా మీకు తెలుసో లేదో వివేకానందరెడ్డి పెదనాయన కొడుకు నర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లింగాల మండలం ఎక్స్ జెడ్పీటీసి మండలాధీశుడు ఆయన నేను ఒక ఇంట్లో పెళ్లి చేసుకున్నాం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎల్లనూరు పంచాయతీ ఎల్లనూరు పంచాయతీలో కృష్ణాపురం ఆ రోజు తొంభై ఐదులో మేము మండలాధీశుడు గెలుచుకుని రోజు వచ్చినారు సీమల దండు వచ్చినట్లు మళ్ళా మా ఫాదర్ నిలవన్నప్పుడు వచ్చినారు మళ్ళా ఇంకో ఎలక్షన్లో వచ్చినారు మళ్ళా జన్మభూమిలో మా ఫాదర్ సభాధ్యక్షుడు సర్పంచ్ గా ఉంటే ఆయన అధ్యక్షత వహించకూడదని వచ్చినారు వివేకానంద రెడ్డి వివేకానందరెడ్డి చాగలేరులో వచ్చినారు అనేక సందర్భాల్లో డి అంటే డి అనుకున్నాం మమ్మల సరవ నాశనం చేసి సమూలంగా నాశనం అయిపోయి మేము ఒక భిక్షగాళ్ళుగా ఒక ఆత్మ గౌరవం లేని వ్యక్తులుగా అక్కడ లోకల్ పార్టీలోనే పల్చం చేయబడిన వ్యక్తులుగా ఉల్లి పొరకంటే బలహీనంగా మేము ఈ రోజుకు కనపడతానే వాళ్ళ పైన తొడగొట్టి సవాల్ చేస్తానే ఉన్నాం జగన్ను ఓడిస్తాము మా స్వశక్తే చాలు మెరిసేదంతా మెరుపు కాదు బలిచిందంతా వాపు కాదు మెరుపుని చూసి అర్థం అనుకోలేం కదా చూసుకుంటామా వాపుని చూసి బలం అనుకుంటాం కదా అనేక మంది బాధితులు ఉన్నారు ఏ విధంగా బాధితులు ఎఫెక్ట్ అవుతారు సో నష్టం జరుగుతుందా వివేకానంద రెడ్డి గారు ఎరుగని నష్టం జరుగుతుంది వైసీపీకి మేలు జరుగుతుంది వైసీపీకి మేలు జరుగుతుంది జగన్ పార్టీ వాళ్ళు ఒక్కరు బేరు వాళ్ళ చేతిలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు వేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు వేరు మేము ఆ రోజు చచ్చిపోయినట్టు ఇది జరగదని నేను అనుకుంటాడా జరుగుతుంది అనేది కదా జనరల్ గా ఉన్న ప్రొడక్షన్ జరుగుతుంది ఒకవేళ జరిగితే జరిగినప్పుడు నా నిర్ణయం చెప్తా మాకు తండ్రి వంటివాడు వాడు ఇంతవరకు ఆయనకు తెలుసు తెలుగుదేశం పార్టీలో మాకు అన్యాయం జరిగింది ఈ స్టేట్ లోనే విద్యావంతుల్లో నేను ఒకని ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలకు పోటీ పడుతా ఈ రోజు కూడా చట్టసభలోకి పోయేదానికి లేకపోయేదానికి నాకు ఎందుకు అర్హత లేదు ఎందుకు పార్టీ మీరు ఎవరినో తీసుకొచ్చుకొని పెట్టే బదులు నాకంటే పేరుందే వాళ్ళకు నాకంటే కమ్యూనిటీ ఉందా కడప జిల్లాలో నాకంటే బాధితుడు ఉన్నాడా నాకన్నిటి గాథ ఇంటేనే రాళ్ళు కూడా వర్షిస్తాయి కడప జిల్లాలో మా కుటుంబము ఎట్లా కష్టాలు పడుతుంది ఏం కథ అది జరగదని నేను అనుకుంటున్నా సార్ జరిగినప్పుడు దాన్ని ఆలోచన చేసి నా నిర్ణయం మీ స్టూడియోకి వచ్చి మీకే చెప్తా కానీ మీరు ఒక్కరు మాట్లాడుతున్నారు పులివెందులకు సంబంధించిన బీటెక్ రవి గారు సునీతారెడ్డి గారితో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తున్నారు ఆమె రావాలని ఆహ్వానిస్తున్నారు రాంగోపాల్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఓపెన్గా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది వీళ్ళందరికీ లేని కష్టం వీళ్ళందరికీ లేని బాధ వీళ్ళందరికీ లేని ఆర్తి ఒక్క పార్థసాధి రెడ్డికి ఎందుకు ఉంది అంటే నన్ను నరికినారు వాళ్ళని ఎవరిని నరకలే మా ఇండ్లన్నీ కూల్చినారు వాళ్ళ ఇండ్లు కూల్చలే మా తమ్ముని చంపినారు వాళ్ళని ఎవరిని చంపలే మేము పన్నెండేళ్ళు లైపోయినాం వాళ్ళు ఎవరు పోలే వాళ్ళకేం మోసింది దేవుడు సమురుకు లేక చచ్చంటే అనంతరాయనికి అనేట్టుంది ఒకరికి ఇద్దరు భార్యలు ముందు పెన్లానికి పిల్లలు లేరు అడక తింటున్నారు వీధుల్లో రెండో పెన్లానికి సంతానం కావాలని రామేశ్వరం పోయినా అంట శివుని గురించి అట్లా ఉంది సో ఆమె ఆమె భర్తను చంపారు అనే సింపతి తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కదా మొత్తం జిల్లాలో జనాలు ఓట్లేరా ఎందుకే సార్ జగన్మోహన్ రెడ్డి సంపిన ఆయన ఉన్నాడు కదా మమ్మల్ని అందరినీ సంపిన ఆయన పార్ట్నర్షిప్ లేదా ఓకే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నన్ను నరికిన దాంట్లో రాయారెడ్డి ఫస్ట్ అక్యూజ్డ్ అయితే నేను ఇచ్చిన డైరింగ్ డిక్రేషన్ లో వివేకానంద రెడ్డి వివేకానందరెడ్డి ఇద్దరు ఉన్నారు నేను ఇచ్చినటువంటి అనేక స్టేట్మెంట్లలో పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లలో ఇచ్చిన కంప్లైంట్లలో నాకు లైఫ్ థ్రెట్ ఉంది అనే దాంట్లో ఈశిగంగిరెడ్డి జగన్ వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి నలుగురు పేర్లు ఉన్నాయి ఓల్డ్ రికార్డు చూడొచ్చు సో మళ్ళీ వాళ్ళందరినీ విడిగా చూడరు విడిగా చూడండి నేను వాళ్ళంతా మాకు ఉమ్మడి శత్రువులు మాకు సూటిగా ఎదుర్కొనే ప్రత్యర్థిని శత్రువును సూటిగా ఎదుర్కొనే రాజకీయంగా గాని ప్రజాస్వామ్య బద్దంగాని దమ్ము ధైర్యము సాహసము మాకు ఉంది ఇప్పుడు కుండే కష్టాలు ఇంకా వెయ్యంతలు వచ్చినా వాళ్ళని కొడతాం చివరి ఊపిరిపోయే నిమిషంలో కూడా తొడగొట్టి నిలబడతాం పోరాటం చేస్తాం వాళ్ళకు వ్యతిరేకంగా నిర్మిస్తాం తెలుగుదేశం జెండాను జయ 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 ద్వానాలతో రేపు రేపు ఆడిస్తాం డొంక తిరుగుడు ఇంక తిరుగుడు మా కుదరవు కావు నేను మీ నాయకుడు డొంక తిరుగుడుగా వెళ్తున్నాడు అనేది ఇప్పుడు జనరల్గా సరే ఇంకా టికెట్ ఇస్తారా లేదో తెలియదు పదిహేనో తారీఖు అవడేదో మీటింగ్ పెడుతున్నారు పార్టీలో జాయిన్ అవుతారు అని బయట జరుగుతున్న ప్రచారం సో మీ పార్టీకి సంబంధించిన నాయకులు బీటెక్ రవి కూడా బాధితున్నాయని చెప్తున్నారు కదా కదా బీటెక్ రవి ఏ విధంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు వాళ్ళ చిన్న ఆయన చంపినారు అది కరెక్ట్ పురుషోత్తం మా లీడర్ను వాళ్ళు అటెంప్ట్ చేశారు కాళ్ళు చేతులు విరిశారు దానికి వీళ్ళు ఒక మర్డర్ చేశారు దానికి వీళ్ళ చిన్న ఆయన చంపినారు అదేం రాజకీయంగా వచ్చింది అది అదొకటితోనే అయిపోయింది వాళ్ళు రాజీ పోయినారు ఊర్లో మాది అట్లా కాదు కదా వాళ్ళు రాజీ పోయినారు మళ్ళా ఎలక్షన్లలో వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు అది ఓపెన్ ఫ్యాక్ట్ మాది అట్లా కాదు కదా తలవంచని వారం కదా వాళ్లకు నేను ఇప్పటికి కూడా పులివెందుల్లో గాని ఎక్కడ కూడా డబ్బులుగా ఏం వాడే ఆడేవాడితో కానీ రెండు పదవుల ప్రయాణం చేసేవాని కానీ అంగీకరించను పార్టీ సమావేశాల్లో కూడా చేస్తుంటే బుడదొక్కుతా అని మేము అంగీకరించము మేము పార్టీ చేసి ఏ విలువల కోసం చేసినాం మీరు మీ మీ కక్ష మీరు బాధితులు మీరు ఇబ్బందులు పడ్డారు ఇవి చెప్తున్నారు కానీ పార్టీ పార్టీ ప్రయోజనాలు పార్టీకి ఓట్లు పార్టీకి సీట్లు అనేది పార్టీ ఆలోచిస్తుంది అది కూడా అవసరం కదా కాదా నలభై సంవత్సరాలుగా ఆమె లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆమె వేంపల్లె మండల ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఎవరు సౌభాగ్యమ్మ అవునా సతీష్ రెడ్డి వాళ్ళ అమ్మ మీద నాలుగు వందల ఓట్లతో గెలిచింది మూడు నెలలు ఒక ఆరు నెలలు ఉండేది మండల ప్రెసిడెంట్ గా అప్పుడు దానికి మండల వైస్ ప్రెసిడెంట్ గా గిడంగి వారిపల్లె రామచంద్రారెడ్డి అని ఉన్నాడు ఆయనకి ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ఇచ్చింది అప్పటికే వాళ్ళు మద్రాసులో సెటిల్ మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చారు నలభై సంవత్సరాలుగా పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకు గాని సావుకి కానీ కర్మకాండకు గాని మంచికి గాని చెడ్డకు గాని ఏ రోజు రాలేదే మేము బంధువులం కూడా కదా మేము చంపినప్పుడు ఏమన్నా పేపర్లో ఒక ముక్క ఒక బాధపుల్లమైన ఒక బెత్తెడు ఏదో ఒక పేపర్లో ఇది చేయడం తప్పు అని ఖండించినారా పోని మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినారా రెండు బెన్న ధృవాలు ఎట్టుకొలు అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినాను వాళ్ళు చనిపోతే చేసింటి వాళ్ళు కదా ఏం సిబ్బంది ఇప్పుడు జగన్ మమ్మల్ని విడిచిపెడతాడా వాళ్ళ నీడలతో కూడా పోరాడతాం మమ్మల్ని వాళ్ళు పిలిచకూడదు మేము పోకూడదు సో ఒకవేళ సౌభాగ్యం గారికి టికెట్ ఇస్తే మీరు వైసీపీ వైపు వెళ్ళే అసంభవం అన్ని వైపులా వాళ్ళే ఉన్నారు కదా అదే చెప్తున్నారు అన్ని వైపులా వాళ్ళే ఉన్నారు వైసీపీ వాళ్ళే మీరు చెప్పింది జరిగింది ఇక్కడ వాళ్ళే బిజెపితో జగన్ మన్నడ బిజెపి అభ్యర్థి అవుతారు పెనేసుకున్నట్టు పెన వేసుకున్నాడు బీజేపీతో ఇంకా ఇక్కడ కాంగ్రెస్ కు ఆమె షర్మిలా ఉంది అంతా అన్ని దిక్కుల వాళ్ళే కరోనా అమ్మినట్టు అమ్మినారు కరోనా కమ్మకచ్చింది చూడు ప్రపంచానికి అన్ని పార్టీలు వాళ్ళు చానా చెప్పుకోవాలంటే కూడా సిగ్గుచోటు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద అన్ని పార్టీలు దాని చుట్టూ కుడి నుంచి వరకు ఉండే పార్టీలు అన్ని తిరుగుతున్నాయ్ అవమానం రైట్ లెఫ్ట్ అందరు అక్కడ అన్ని లెస్ట్ అన్ని అక్కడనే ఫలిటీలు కొడుతున్నారు